జగన్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా? బెంగళూరు అనేది తన నియోజకవర్గం, తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక ఏడు ఒక నియోజకవర్గం పొంగనూరు. ఆ పొంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ ఎంపీ, ఆయన కూడా పొంగనూరులో నివాస పొంగనూరులో నివాసుడు. ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి కారును ధ్వంసం చేసి రెడ్డప్ప కారును కాల్చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయేనంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు, చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరూ లేరు. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అగత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి, తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ యాప్ ఉండేది, ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం. ఈరోజు పరిస్థితులు ఏమిటి? లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది? కారణం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడును, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత 5 సంవత్సరాల పాలన చూడండి, ప్రతి క్వార్టరు ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన మరుసటి క్వార్టర్లో వచ్చేది. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టర్ విద్యా దీవెన పోయింది, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉండం, 2 క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు. జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు, తల్లులకు ఇచ్చేవాడు, పిల్లలకు మేలు చేసేవాడు. ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన, వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్, వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలోనూ పడి ఉండేది. జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతన్నలకు వచ్చి ఉండేది. ప్రతి సంవత్సరం జగన్ జూన్లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు. జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి. ప్రతి సంవత్సరం ప్రతి జూన్లోనూ అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు. జగనే ఉండి ఉండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి, అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 0 వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది. జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా,
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది.